హాయ్ ఫ్రెండ్స్ నా పేరు రామ్ మీరు చూసిన రామ్ టెక్నాలజీ ఇన్ తెలుగు టెక్ న్యూస్ ఎపిసోడ్ ఫార్టీకి అయితే అందరు స్వాగతం డేట్ చూసుకుంటే మే ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఇవైతే మీకు చాలా ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్లు అయితే ఉన్నాయి మీరైతే ఈ వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి ఇక ఫస్ట్ ఈరో డీల్ ఆఫ్ దూసుకున్న మనకి షా మీకు సంబంధించిన షోమై త్రీ సిక్స్టీ డిగ్రీస్ కెమెరా కేవలం ఈ ఈరోజు ఇరవై ఎనిమిది అయితే వస్తుంది దీని రెగ్యులర్ ప్రైస్ చూసుకున్న మీకు మూడు వేల ఐదు అయితే ఉంటుంది మీకు ఇప్పుడైతే రెండు వేల ఐదు వందలకి అయితే వస్తుంది ఇందులో మనకి స్పెషల్ ఏంటంటే ఇందులో మనకి టూ కే వరకు అయితే మనం వీడియోని అయితే రికార్డింగ్ చేసుకోవచ్చు అండ్ అలా ఇందులో మనకి త్రీ మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది అండ్ అలాగే ఇందులో మనకి ఏఐ హ్యూమన్ డిటెక్షన్ అయితే ఉంటుంది ఫర్ సపోజ్ సడన్గా ఎవరన్నా ఈ కెమెరా ముందుకు వచ్చారనుకున్న మనిషి ఆటోమేటిక్గా హ్యూమన్ డిటెక్ట్ చేసి ఒక ఫోటో అయితే క్యాప్చర్ చేసి సేవ్ చేసి పెడుతుంది అండ్ అలాగే ఇందులో మనకి టాల్క్ బ్యాక్ ఫీచర్ కూడా ఉంటుంది ఈ కెమెరా మన ఇంట్లో ఉన్నప్పుడు మనం బయట ఉన్నప్పుడు ఒకవేళ మాట్లాడాలనుకుంటే అక్కడ యాప్ నుంచి మనం అయితే మాట్లాడేమనుకోండి యాప్ ఓపెన్ చేసి ఇక్కడ మనకి కెమెరాలైతే అయితే స్పీకర్ అయితే ఉంటుంది మనకైతే వినపడుతుంది ఇలా అయితే మనం టాక్ బ్యాక్ ఫీచర్ కూడా దీంట్లో అయితే యూజ్ చేసుకోవచ్చు దీని ప్రైజ్ మీకు రెండు వేల ఎనిమిది వందలకి అయితే వస్తుంది అండ్ అలాగే ఇది మనకి ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్ ట్వంటీ ట్వంటీ త్రీ కాదు ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్ రీసెంట్ గా అయితే కెమెరా లాంచ్ అయింది ఇప్పుడు మీకు రెండు వేల ఎనిమిది వందలకి అయితే వస్తుంది ఎవరైతే ఒక రెండు వేల ఎనిమిది వందలు మూడు వేలు లోపు ఒక మంచి సీసీ కెమెరా కోసం చూస్తున్నారో అది కూడా త్రీ సిక్స్టీ డిగ్రీస్ కవర్ చేసే కెమెరా కోసం చూస్తున్నారో వాళ్ళకి మాత్రం ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను దీనికి సంబంధించిన భయం లింక్ అయితే మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది టెలిగ్రామ్ సంబంధించిన లింక్ అయితే డిస్క్రిప్షన్ లో ఉంటుంది డిస్క్రిప్షన్ లో ఉంటుంది ఇక్కడ క్యూఆర్ కోడ్ ఉంటుంది మీరు స్కాన్ చేసిన లింక్ మీద క్లిక్ చేసినా మన టెలిగ్రామ్ ఛానల్ అయితే వెళ్తారు ఒకసారి అయితే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి మంచి మంచి డీల్స్ అమెజాన్ లో ఫ్లిప్కార్ట్ లో తక్కువకి వచ్చినప్పుడు ఆ డీల్స్ అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది టెలిగ్రామ్ లో ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి మంచి మంచి డీల్స్ అయితే మీరు యాక్సెస్ అయితే చేయొచ్చు ఇక లేట్ చేయకుండా మనం అయితే న్యూస్ లోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే ఈ వీడియోని ఒక లైక్ చేయండి ఫస్ట్ న్యూస్ చూసుకుంటే మనకి యాపిల్ నుంచి యాపిల్ కి సంబంధించిన డబ్ల్యూ డబ్ల్యూ అయితే జూన్ పదో అయితే జరగబోతుంది ఇందులో మనకి ఐఓస్ ఎయిటీన్ అయితే అనౌన్స్ చేస్తారు రూమర్స్ ప్రకారం అయితే ఒక రెండు ఫీచర్స్ అయితే బయటకు అయితే వస్తున్నాయి ఒకటి ఫీచర్ అని చెప్పొచ్చు ఇంకోటి అది ఏ సంబంధించింది అని చెప్పొచ్చు ఫస్ట్ చూసుకుంటే ఈ ఫీచర్ ఏంటంటే మనం ఈ ఐఓస్ ఎయిటీన్ లో మనకి యాప్ ప్లేస్మెంట్స్ అయితే మనం ఇష్టం వచ్చినట్టు అయితే కస్టమైజ్ చేసుకోవచ్చు అని తెలుస్తుంది మనకి యాప్ ప్లేస్మెంట్ అంటే మనకి హోమ్ స్క్రీన్ మీద యాప్స్ అయితే ఉంటాయి కదా మనం ఐఫోన్ లో మనం అయితే ఎక్కడికంటే అక్కడ డ్రాగ్ చేసుకెళ్ళాం మనం ఏదైనా యాప్ డౌన్లోడ్ చేసుకున్నాం అనుకోండి అవి ఒక లైన్ గా అయితే ఆటోమేటిక్ గా ఉంటాయి మనం డ్రాగ్ చేసుకోవాలన్నా కుదదు ఆండ్రాయిడ్ లో అయితే మనకి ఇష్టం వచ్చినట్టు యాప్ ని హోల్డ్ చేసి పట్టుకొని ఎక్కడికంటే అక్కడ డ్రాగ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే ఐవోఎస్ లో కూడా యాప్ కస్టమైజేషన్ ఫీచర్ తీసుకుని రాబోతున్నారు హోమ్ స్క్రీన్ మీద ఉన్న యాప్ అయితే మనకి ఇష్టం వచ్చిన చోట చేసి అయితే పెట్టుకోవచ్చు ఈ ఫీచర్ అయితే మనం ఐవోస్ ఎయిటీన్ లో అయితే చూడబోతున్నట్లయితే తెలుస్తుంది అంటే ఇంకొకటి ఏంటంటే మనకి ఏ సంబంధించిన ఫీచర్స్ అయితే ఇందులో ఇంప్రూవ్ అయితే చేయబోతున్నట్లయితే తెలుస్తుంది ఇదైతే మనకి జూన్ పదో తారీఖునైతే డబ్్యూడబ్ల్యూడీసీ అయితే జరగబోతుంది దాంట్లోనే మనం అయితే ఇంకా ఏమేమి తీసుకొస్తారో మొత్తం మనకైతే తెలుస్తాయి ఇక నెక్స్ట్ చూసుకుంటే మనకి యాసెస్ నుంచి యాసెస్ సంబంధించిన యాసెస్ ఆ రోజు యాలీ అనే ఒక గేమ్ కి సంబంధించిన కన్సోల్ అయితే వీళ్ళు లాస్ట్ ఇయర్ లాంచ్ చేశారు బట్ దాంట్లో ఏంటంటే అందరూ ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటంటే మనకి బ్యాటరీ లైఫ్ అని చెప్పొచ్చు బ్యాటరీ లైఫ్ అయితే అంత ఎక్కువసేపు అయితే రాదు చాలా త్వరగా అయితే అయిపోయేది అండ్ అలాగే స్టోరేజ్ కూడా కొంచెం ప్రాబ్లం అయితే అయిపోయేది ఇప్పుడు మనకి తీసుకొచ్చే కొత్త కంట్రోల్ తీసుకుంటే మనకి యాసెస్ ఆర్ఓజీ అలీ ఎక్స్ ఈ కొత్త మోడల్ని అయితే తీసుకొని రాబోతున్నారు బట్ మనకి దానికి సక్సెస్ అని చెప్పొచ్చు దానికి దీనికి మనకి ఎక్స్ అనే ఒక పేరే మారుతుంది యాసెస్ ఆర్ఓజీ ఎక్స్ దీని పేరు అది యాసెస్ ఆర్ఓజీ అలీ దాని పేరు బట్ ఇప్పుడైతే మనకి తీసుకొచ్చే కన్సోల్ అయితే మనకి బ్యాటరీ లైఫ్ అయితే ఇంప్రూవ్ అయితే చెప్తున్నారు బట్ మనకి బిగ్ బ్యాటరీ ఉండబోతుంది అండ్ అలాగే స్టోరేజ్లో కూడా ఇంప్రూవ్మెంట్ అయితే ఉండబోతున్నట్లయితే తెలుస్తుంది చూడాలి మనకి ఈ గేమింగ్ కన్సోల్స్ చాలా చిన్నగా ఉంటాయి మనకి హ్యాండ్ గేమ్స్ని ఆడేటప్పుడు గ్రాఫిక్స్ అయితే ఎక్కువ ఉంటుంది దీని కారణంగా బ్యాటరీ అయితే చాలా త్వరగా అయితే డ్రైన్ అయిపోయే ఛాన్సెస్ అయితే ఉంటుంది కానీ ప్రైస్ కూడా వీళ్ళు అరవై డెబ్బై వేలు అయితే పెడతారు చూడాలి ఇది మనకి బ్యాటరీ ఎంతసేపు వస్తుందో మనకి లాస్ట్ రిలీజ్కి వచ్చిన యాసెస్ రోజు యాల్ చూసుకుంటే మనకి అది మాక్సిమం ఒక టూ త్రీ అవర్స్ కంటే ఎక్కువ రాలేదు బట్ ఇది ఎంతసేపు సేపు వస్తుందో చూడాలి బ్యాటరీలే మనకి ఇందులో మైనస్ అని చెప్పొచ్చు మిగతా రిమైనింగ్ ఫీచర్స్ మొత్తం మనకి చాలా బాగుంటాయి మనం విండోస్ని కూడా దీంట్లో అయితే యూస్ చేసుకోవచ్చు కానీ బ్యాటరీ దగ్గరే మనకి చాలా పెద్ద డ్రాబ్యాక్ అని చెప్పొచ్చు ఈసారి అయితే బ్యాటరీని అండ్ అలాగే స్టోరేజ్ని అయితే ఇంప్రూవ్ చేస్తున్నట్లయితే తెలుస్తుంది చూడాలి ఇది వచ్చాక దీని ప్రైస్ ఎంత పెడతారు ఈసారి మనకి ఇది మనం డెబ్బై వేలు ఫైన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు లాస్ట్ ఇయర్ తీసుకొచ్చింది అరవై వేల పైకి అయితే పెట్టారు ఇది మనం డెబ్బై వేలు పైన ఎక్స్పెక్ట్ చేయొచ్చు చూడాలి ఇప్పుడు మనకి లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేసి దీంట్లో ఏమేమి ఇంప్రూవ్మెంట్స్ చేశారో ఇది లాంచ్ అయ్యాకే తెలుస్తుంది ఇక నెక్స్ట్ చూసుకున్న మనకి షామి నుంచి షామి అయితే జూన్ పన్నెండో తారీఖున షామి సివి అనే ఒక మొబైల్ అయితే తీసుకొని రాబోతుంది ఇది మనకి ఫ్లాగ్షిప్ లెవెల్ అయితే ఉంటుంది బడ్జెట్ అయితే కాదు మనకి ఫ్లాగ్షిప్ లెవెల్ అయితే ఉంటుంది ఇక్కడ షామి సివి అంటే మనకి సివి అనేది సినిమాటిక్ విజన్ అని వీలైతే పిలుస్తున్నారు ఇక్కడ ఈ ఫోన్ లో మనకి కెమెరాస్ అనే వీలైతే ఎక్కువ హైలైట్ చేస్తున్నారు ఇక్కడ వీళ్ళైతే లైక్ అయితే కొలబరేట్ అయ్యి కెమెరాస్ అయితే తీసుకొని వస్తున్నారు బట్ మనకి కెమెరా లైక్ అయితే అయితే చాలా బాగుంటాయి పార్ట్నర్షిప్ తీసుకొని వీలైతే ఇప్పుడు కెమెరాస్ తీసుకొని రాబోతున్నారు ఇది మనం ఎలా అయినా ఒక అరవై డెబ్బై వేలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు దీని ప్రైస్ అయితే ఇదైతే మనకి జూన్ పన్నెండవ అయితే మన ఇండియాలో లాంచ్ అవ్వబోతుంది వచ్చాకే ఇంకేమేం తీసుకొస్తారు ఎక్స్ట్రా ఫీచర్స్ అయితే వీళ్ళు అన్ని బాగానే తీసుకొస్తారు కాకపోతే ఐపీ సిక్స్టీ ఎయిట్ రేటింగ్ కూడా తీసుకొస్తే చాలా బాగుంటుంది మనకి అరవై డెబ్బై వేలు పెట్టి అక్కడ ఐపీ సిక్స్టీ ఎయిట్ లేకపోతే మాత్రం చాలా ప్రాబ్లం అయితే అవుతుంది అంత ప్రైజ్ పెట్టి మొబైల్లో నీళ్ళు మొబైల్ నీళ్ళలో పడ్డదనుకోండి మనం మొబైల్ పాడైపోయే ఛాన్స్ అయితే ఉంటుంది వీళ్ళకొక ఐపీఎస్ఈ స్టేట్ రేటింగ్ అంటే వైర్లెస్ ఛార్జింగ్ ఇలాంటి ఫీచర్స్ తీసుకొస్తే మనకి అక్కడ ఉన్న ఫ్లాగ్షిప్ మొబైల్స్ అయితే ఖచ్చితంగా కాంపిటీషన్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది లైక్ అయితే పార్ట్నర్షిప్ తీసుకుని వీళ్ళైతే ఈసారి ఈ మొబైల్ని తీసుకొస్తున్నారు కెమెరాస్ మాత్రం మీకు ఒక రేంజ్లో అయితే ఉంటాయి ఇక నెక్స్ట్ చూసుకున్న మనకి మోటోలో నుంచి వచ్చి అయితే రేజర్ ఫిఫ్టీ సిరీస్ని అయితే మన ఇండియాకి అయితే తీసుకొని రాబోతుంది దీనికి సంబంధించిన డిజైన్ అయితే ఇప్పుడు మనకి బయటకి అయితే వచ్చింది మొబైల్స్ అయితే చూడడానికి అయితే మనకి ఇలా అయితే ఉంటాయి మనకి ఆ కెమెరా చూసుకుంటే మనకి రెండు కెమెరాస్ అయితే ఉంటాయి ఇక్కడ మనకి కవర్ స్క్రీన్ చూసుకుంటే మనకి త్రీ పాయింట్ సిక్స్ ఇంచెస్ మనకి ఓఎల్ఈడి స్క్రీన్ అయితే ఉంటుంది అండ్ అలాగే ఇందులో మనకి మెయిన్ స్క్రీన్ చూసుకుంటే సిక్స్ పాయింట్ నైన్ ఇంచెస్ మనకి ఇందులో కూడా ఓఎల్ఈడి స్క్రీన్ అయితే ఉంటుంది వీలైతే మనకి కవర్ స్క్రీన్ కానీ మెయిన్ స్క్రీన్ గానీ ఓఎల్ఈడి తీసుకొస్తున్నారు బట్ మనకి కవర్ స్క్రీన్ చూసేసి చాలా పనులు అయితే చేసుకోవచ్చు మనకి కెమెరాస్ ఫ్రంట్ నుంచే తీసుకోవచ్చు అండ్ అలాగే మనం యూట్యూబ్ లో వీడియోస్ చేసుకోవచ్చు ఆల్మోస్ట్ మనం మెయిన్ స్క్రీన్లో చేసే నైన్టీ పర్సెంట్ పనులు అయితే మనం కవర్ స్క్రీన్లో కూడా చేసుకోవచ్చు మనం అయితే కవర్ స్క్రీన్ యూస్ చేస్తే చాలా పనులు అయితే చేసుకోవచ్చు ఈసారి అయితే మోట్రోలా రేజర్ ఫిఫ్టీ అండ్ అలాగే రేజర్ ఫిఫ్టీ ఆల్ట్రా ఈ రెండు మొబైల్స్ అయితే లాంచ్ చేయబోతున్నారు బట్ చూడాలి మనకి రేజర్ ఫిఫ్టీకి రేజర్ ఫిఫ్టీ ఆల్ట్రాకి డిఫరెన్స్ ఏంటో వీటి ప్రైజ్ దాదాపు మనం ఒక అరవై డెబ్బై వేలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎందుకంటే ఇవి ఫ్లిప్ ఫోన్స్ కాబట్టి మనకి ప్రైస్ ఎక్కువ అయితే ఉంటుంది మనకి శాంసంగ్ గ్యాలక్సీ ఫ్లిప్ సిరీస్తో కంపేర్ చేస్తే దీంట్లో ఫీచర్స్ కొంచెం ఎక్స్ట్రా తీసుకొస్తారు బట్ ఇది ఒక అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు మనకి ప్రైస్ కొంచెం తగ్గుతుంది అండ్ అలాగే మనకి వాటితో కంపేర్ చేసే ఫీచర్స్ కూడా చాలా బాగుంటాయి కవర్ స్క్రీన్ మెయిన్గా మనకి శాంసంగ్ ఫ్లిప్ ఫోన్తో కంపేర్ చేస్తే కవర్ స్క్రీన్ దీంట్లో పెద్దగా ఉంటుంది చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి ఇక్కడ మనకి బ్రాండ్ వాల్యూ చూసుకుంటే మనకి శాంసంగ్ అయితే కొంచెం ఇడ్జ్లో అయితే ఉంటుంది మోట్రోలో అలానే తక్కువ కాదు మోట్రోలో కూడా ఒక మంచి బ్రాండ్ అని చెప్పొచ్చు ఇప్పుడు బడ్జెట్లో కానీ మనకి మిడ్ రేంజ్లో కానీ మంచి మంచి మొబైల్స్ తీసుకొస్తుంది ఈసారి దీని ప్రైస్ ఒక యాభై ఆరు వేలు మధ్యలో పెట్టాను అనుకోండి ఇక్కడ మాత్రం ఇది టాప్ రేంజ్లో అయితే ఉంటుంది అలా ఉంటే దీంట్లో స్పెసిఫికేషన్స్ అయితే ఈ మొబైల్ లాంచ్ అయ్యాకే దీనికి సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్స్ అయితే తెలుస్తాయి ఇది రూమర్స్ ప్రకారం జూలైలో అయితే లాంచ్ అవుతున్నట్లయితే తెలుస్తుంది చూడాలి ఈ మొబైల్ ఎప్పుడు లాంచ్ అవుతుందో మనకైతే లాస్ట్ ఇయర్ మోటోల రేజర్ ఫార్టీ ఫార్టీ అల్ట్రా కూడా మనకి జూలైలో అయితే లాంచ్ ఈ మొబైల్ కూడా మనకి జూలైలో లాంచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది ఇది ఫ్రెండ్స్ ఈరోజు టెక్నిక్స్ అయితే ఈ టెక్నిక్స్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి ఇలాంటి టెక్ టెక్నిక్స్ వీడియోస్ టెక్నాలజీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ వీడియోస్ అన్బాక్సింగ్ వీడియోస్ కావాలనుకుంటే ఖచ్చితంగా మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బా